Welcome back to Big Banner. జట్టు దూసుకెళ్తోంది, ఓటమి అన్న ప్రశ్నే లేదు. ఎక్కడికి వెళ్ళినా మనదే విజయం. ఐపీఎల్లోనూ ధోని టీం దే హవా. మరి ఇంతలో ఏమైంది? మహేంద్రుడి మహిమ ఎందుకు మసక బారింది? ఓటమి ఎందుకు వెక్కిరించింది? విజయం ఎందుకు దూరమైంది? వరుస పరాజయాల తాలూకు టేస్ట్ కూడా ఇప్పుడిప్పుడే అతనికి తెలిసి వస్తున్నట్టుంది. పాంటింగ్, అలెన్ బోర్డర్ తర్వాత 100 వన్డేల్లో విజయం సాధించిన కెప్టెన్గా రికార్డులకెక్కిన ధోనీని ఇప్పుడు విజయాల లేమి వెంటాడుతోంది. వన్డేల్లో అతని విజయాల శాతం మొత్తం మీద చూస్తే 60 ఉండగా, గత 2 ఏళ్లలో అది 47% పడిపోయింది. ప్రపంచకప్ నిలబెట్టుకునే ప్రయత్నం ఫలించలేదు. బంగ్లాదేశ్తో సిరీస్ ఓడిన తొలి కెప్టెన్గా మరో అవమానం. Big length within reach of Tony. 9 required or 4. Much closer to goal. ఒకప్పుడు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకొని కూడా నెగ్గుకొచ్చేవాడు. ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్న అన్ని బెడిసి కొడుతున్నాయి. పైపెచ్చు జడేజా, రైనా లాంటి తన అనుంగు శిష్యులు కూడా వరుస వైఫల్యాల బాటలోనే పయనిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడూ లేని చిరాకు, కోపతాపాలు కనబడుతున్నాయి. బంగ్లా బౌలర్ రెహమాన్ను దురుసుగా నెట్టినందుకు తన కెరీర్లోనే మొట్టమొదటిసారి దుష్ప్రవర్తన తాలూకు జరిమానా చెల్లించాడు మిస్టర్ కూల్. Isn't he something, Mahendra Singh Dhoni under pressure? Magnificent. Magnificent Mahendra. ఈ సుడిగాడు మొన్న మొన్నటిదాకా సుడిగాలిలాగా చెలరేగిపోయేవాడు, కానీ ఇప్పుడు సెల్ఫ్ డౌట్తో తనలో తానే సుడులు తిరుగుతున్నాడు. ప్రస్తుతం క్రాస్ రోడ్లో నిలబడ్డాడు ధోని. ప్రభుత్వాలు మారినప్పుడు ఉన్నతాధికారులు మారతారు. కార్పొరేట్లో కూడా మేనేజ్మెంట్ మారినప్పుడు సీఈఓలకు స్థానచలనం ఉంటుంది. క్రికెట్ కూడా ఈ ట్రెండ్కు మినహాయింపు కాదు. బీసీసీఐలో శ్రీనివాసన్ హవా తగ్గి డాల్మియా ఠాకూర్ పాలన వచ్చేసరికి పడాల్సిన మొదటి వికెట్ ధోనీనే. He's gone down the ground. I think it's massive. He has cleared it. That is a phenomenal hit from Dhoni. Maybe he's timed it to perfection. Oh, yes it is. Oh, no, he's out. It's a no ball though. They're coming back for two. It's all happening at the Adelaide Oval. No ball on height. ఇప్పటికే టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న జార్ఖండ్ డైనమైట్ షార్ట్ ఫార్మాట్లలోనైనా బతికి బట్ట కట్టాలంటే ఏదైనా ఇంద్రజాల, మహేంద్రజాలం చేయక తప్పదు. వచ్చే ఏడాది ఇండియాలోనే జరిగే T20 ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగి తర్వాత గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నట్టు ధోని గతంలో చెప్పాడు. మరి ఇది సాధ్యమవ్వాలంటే సౌత్ ఆఫ్రికా సిరీస్లో తనని తాను నిరూపించుకోవాలి. ఇప్పటికే అతను సారథ్యం నుంచి తప్పుకోవాలని మోహిందర్, అజర్ లాంటి మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సఫారీలతో జరిగే సిరీస్ అటో ఇటో అయితే ధోని కెప్టెన్గానే కాదు టీమిండియాలోనే కనిపించకపోవచ్చు. కెప్టెన్సీ వదులుకొని మామూలు ఆటగాడిగా జట్టులో అతను కొనసాగితే విమర్శకులకు అభ్యంతరం ఉండదు. ఎందుకంటే మరో డాషింగ్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కనుచూపు మేరలో లేడు. కానీ ముందే చెప్పినట్టు ధోని స్టార్డమ్ అతని నాయకత్వం నుంచి వచ్చిందే. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మడానికి అతను సిద్ధంగా ఉన్నాడా అన్నదే అసలు ప్రశ్న. ఒక్కటి మాత్రం నిజం, అతన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. మళ్ళీ సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకోవడానికి వ్యూహం సిద్ధం చేసుకునే ఉంటాడు. He's gone down the ground. I think it's massive. He has cleared it. That is a phenomenal hit from Dhoni. Maybe he's timed it to perfection.
బిగ్ బ్యానర్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.